అన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి 27 కోట్లు ఇవ్వడానికి కూడా ఎవడో ముందుకు రాకూడదా? వస్తే బోడిగుండుకి మోకాలకి మూడేసినట్టు మూడేస్తావా? 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్లని మొత్తం తీయండి. ఆంధ్ర వైసీపీకి ఎవరెవరు ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఆ ప్రుడెన్షియల్ ఎలక్టోరల్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఆ మహానుభావుడు ఎవడు, ఏ మహానుభావుడు ఇస్తే ఈ మహానుభావుడికి 300 కోట్లు ప్రుడెన్షియల్ నుంచి వచ్చింది, ఈ 600 కోట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు తేల్చాల్సిందే. 27 మేము తెలుస్తాం, ఈ 600 ఈ పార్టీ వాళ్ళు తేల్చాల్సిందే. అప్పుడు ఎవడు సరైనవాడు, ఎవడు పరిధిమానికి సన్నాసవాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. సో ఏడవలేక ఇప్పుడు కేసు పోతుందని తెలిసి, 17 ఏలో పోతుందని తెలిసి కొద్ది రోజులు కాలయాపన కోసం ఇలా ఎలక్టోరల్ బాండ్స్ అని మొదలు పెట్టారు తప్ప ఇవాళ అందరి జ్యోతిలో కూడా వివరంగా వచ్చింది. ఇక్కడ సీన్ లేదు, ఇదంతా ఒట్టి ఫ్రాడ్, ప్రస్తుత ప్రభుత్వం ఆడుతున్న ఫ్రాడ్. ప్రజలందరూ ఇది గ్రహించండి. ఇదే స్కీమ్ లో 600 కోట్లు ఎత్తినోడు ఫ్రాడా? కేవలం 27 కోట్లు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పైగా వచ్చిన 27 కోట్లు అది ఫ్రాడా? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరికైనా తలలో మెదడు లేకపోయినా కూడా ఈజీగా అర్థమవుతుంది. మాకు మేమే దొంగలం అని చెప్పి, అంటే మా పార్టీ, నా ప్రస్తుత పార్టీ, మేము పెద్ద దొంగల డాష్లు అన్నట్టుగా మరి వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ ఆకు సుధా ద్వారా ఈ కోర్టులో వేసుకున్నారు. మేము వదిలే ప్రసక్తే లేదు, నేను వదలను. ఇప్పుడు దీని మీద అన్ని డీటెయిల్స్ ఏ ఫోరంకి వెళ్ళి అడగాలో అన్ని ఫోరంలలోనూ అడుగుతాం. ఇఫ్ దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్, దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్. ఇఫ్ దెర్ ఇస్ ఆబ్లిగేషన్, ఎందుకంటే మీరు ఆరోపిస్తున్నారు కదా 27కి. సో అని చేత ఇందులో కూడా వదిలే ప్రసక్తి లేదు.